श्वर्यरा ओ ब्रह्मणस्पतिर्विजयते तरा भगवन्महर्षिरमणाय नमः కావాసిష్ఠశ్రీగతిదత్తాయత్రఠ వాసిష్ట గణపతి మునిగారి యొక్క జీవిత చరిత్రము నాయనా అను తెలుగులో శ్రీ గుంటూరు లక్ష్మీకాంతము గారు రచించినటువంటి గ్రంథములోని ఐదవ ఖండము మూడవ ప్రకరణము రేణుక యొక్క నిజకథాస్ఫూర్తి శ్రోతలకు ముఖ్యమైన మనవి కావ్యకంఠ వాసిష్ఠ శ్రీ గణపతి ముని అమోఘమైనటువంటి తపస్సాలి ఆయన యొక్క అభిప్రాయములు ఆయన తెలిపినటువంటి విషయములన్నీ కూడా వైదిక ప్రమాణములను ఆధారముగా చేసుకొని వేదము నుండి ఆయన అన్వేషణాపూర్వకముగా గ్రహించినటువంటి విషయముల ఆధారముగా మనకు ఆయన కొన్ని కొన్ని విషయాలను తెలిపియున్నారు ఉన్నారు ఇప్పుడు మీరు తెలుసుకోబోయేటువంటి రేణుకాదేవత యొక్క నిజకథాస్ఫూర్తియందు మనకు రామాయణమునకు సంబంధించి పరశురామునికి సంబంధించి కొన్ని అతి గుప్తమైన విషయములను నాయన తెలుపబోచున్నారు కావున ప్రస్తుత కాలమాన పరిస్థితులకు తగినట్లుగా మనము ఈ విషయములను గ్రహించవలెనని నా యొక్క ప్రార్థన ఈ ప్రకరణము నుండి మనము గ్రహించవలసినటువంటి విషయములు అలాగే కావ్యకంఠ వాసిష్ఠ శ్రీ గణపతి ముని యొక్క మనో ఆవేదన ఆయన యొక్క లక్ష్యాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం మనము ఈనాడు చదువుతున్నటువంటి పురాణములలో భారతేతిహాసాది గ్రంథములలో రామాయణములో ఎన్ని కల్పితములున్నాయో ఎన్ని నిజమో ఏ ఏ విషయములు కల్పింపబడినాయో అనేటువంటి విషయాన్ని మనము పరికించి పరిశీలించి చూడవలే అయితే వీటన్నిటికీ కూడా ఆధారము వేదమే ఆ విషయాన్ని మనము మర్చిపోరాదు భారతేతిహాసమంతూ కూడా ఋగ్వేదపు మధ్యకాలము నాటిదనియూ అక్కడ జరిగినటువంటి సన్నివేశములకు ఆధారముగా రుక్కులున్నవనియూ నాయన ఋగ్వేదము నుండి ఆ మంత్రములను గ్రహించి మనకు తెలిపినటువంటి తపోధీరుడు భారతేతిహాసము కన్నా ప్రాచీనమైనటువంటి జమదగ్ని రేణుకామాతల యొక్క జీవిత కథ పరశురాముని యొక్క అవతారము అప్పుడు ఋగ్వేదపు ప్రారంభపు కాలము నాటిదయ్యుండవలే ఋగ్వేదమునందు వీటన్నిటికీ కూడా ఆధారములు ఉన్నాయని అక్కడి నుంచి గ్రహించినటువంటి విషయములనే మనము సత్యమని భావింపవలెనని నాయన మనందరికీ కూడా బోధించియున్నారు మన పురాణ కథలలో ఈనాడు రేణుకామాత యొక్క నిజ కథను నీచబరచి ఆమెకు గంధర్వునితో వ్యభిచారము కూడా కట్టేందుకు సాహసించినటువంటి పండితులు మనవారు సాక్షాత్తు షష్టావతార పురుషుడై లోకమునకు జ్ఞాన విద్య అస్త్రవిద్య మంత్ర విద్య తంత్రశాస్త్రములను బోధించి మన భారతదేశము ఈనాడు ఏ విద్యకైతే ఘనమైనటువంటి కీర్తిని పొందుచున్నదో దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నటువంటి ఈ విద్యలన్నిటికీ కూడా మూల పురుషుడైనటువంటి పరశురాముని తల్లి అయినటువంటి పరమ పావని అయినటువంటి రేణుకామాత యొక్క జీవితాన్నే కళంకపరిచి ఈ విధముగా ప్రజలకు బోధిస్తున్నటువంటి ఈనాటి పండితులందరూ కూడా శిక్షార్కులు చిన్నమస్తా మహావిద్యగా వజ్ర వైరోచనీ మహాశక్తిగా మనకి తెలిపి ఉన్నటువంటి ఆ దశమహావిద్యాది దేవత అయిన ఈ రేణుకామాత యొక్క ధ్యేయ విగ్రహమును మనము దర్శించేటప్పుడు ఆ ధ్యేయ విగ్రహపు పాదాల క్రింద ఒక జంట సంయోగము చెందుతున్నట్లుగా ఉన్నటువంటివన్నీ కూడా కల్పితమైనటువంటి చిత్రములే మన భారతదేశము ఈనాడు గొప్పగా చెప్పుకొనుచున్నటువంటి విద్యలన్నిటికీ కూడా మూలమై ఉన్నటువంటి ఈ వజ్ర వైరోచనీ శక్తి ఏదైతే మనకి పురాణ వీరులను అనుగ్రహించినట్లుగా భారతేతిహాస గ్రంథములలో తెలుపబడి ఉన్నదో అటువంటి రేణుకామాత యొక్క జీవితమునే కళంకబరిచి మనమందరికీ బోధిస్తున్నాము కాబట్టే సాక్షాత్తు ఇంద్రాణి అవతారమైనటువంటి రేణుకామాత సాక్షాత్తు ఇంద్రావతార పురుషుడైనటువంటి ఆ పరశురాముని యొక్క చరిత్రలను కళంకబరచి ఈ విధముగా మనం అందరికీ కూడా తెలుపుకొనుచు ఈ రకముగా మనమందరము కూడా ఆ చరిత్రలో ఉన్నటువంటి యథార్థాన్ని గ్రహించడానికి ప్రయత్నించకపోవడమే మన భారతదేశానికి పట్టినటువంటి దుర్గతి ఏనాడైతే మన తల్లిపై పడినటువంటి కళంకాన్ని మనము నిర్మూలించుకొనుచున్నామో ఏనాడైతే అగ్ని శవలే ప్రజ్వరిల్లేటువంటి వైరోచని శక్తి యొక్క విశిష్టతను మనం గుర్తిస్తామో ఆనాడే నిజమైనటువంటి ఇంద్రానుగ్రహాన్ని మనము పొందేది ఇంతకాలము నుంచి చిన్నమస్తా విద్యను ఉపాసించేటువంటి వారందరికీ మరి వజ్ర వైరోచని శక్తి యొక్క పూర్ణ సిద్ధి ఎందుకు లభించలేదు నిజకథాస్ఫూర్తితో నిజమైనటువంటి అంతర్దృష్టితో నిజమైనటువంటి తాంత్రిక భావనతో సాధన చేసినప్పుడే దేవతాశక్తులు మనకి అనుగ్రహాన్నిస్తాయి అవి పూర్ణ సిద్ధిని అనుగ్రహిస్తాయి ప్రధానమైనటువంటి దేవత అందరము ఆరాధించవలసినటువంటి దేవత అటువంటి రేణుకామాతనే మనం ఒక గ్రామ దేవతను చేసి లోకమునకు ఒక మానవ శరీరమును ధరించి వచ్చినటువంటి ఇంద్రావతార పురుషుని యొక్క తల్లినే మనము ఈ విధముగా కలంకపరిచినప్పుడు మన భారతదేశము ఏ విధముగా అభ్యున్నతి చెందుతుంది ఏ విధముగా మనం ఆ అస్త్రవిద్యను పొందుతాం ఏ విధముగా మన భారతీయులు అటువంటి అస్త్రవిద్య జ్ఞాన విద్యలను సాధన చేసి నిజమైనటువంటి సిద్ధిని పొందుతారు మన భావమును కళంకపరచి అటువంటి కల్మషమైనటువంటి భావనతో ఉపాసన చేసినంత కాలము కూడా మనము నిజమైనటువంటి పూర్ణ సిద్ధిని పొందజాలము కావున ఇంద్ర ఇంద్రాణి అవతారములను మనము ఎంతకాలమైతే మన పురాణ కథలలో నీచపరిచి అటువంటి కథలనే నిజమని మనము భావించి సేవించి అటువంటి కథలలో మనము రమిస్తూ ఉన్నామో అంతకాలము కూడా మనకు నిజమైనటువంటి సద్గతి ప్రాప్తించదు ఇక ఈ ప్రకరణములోని కథాంశములను మనము అనుసరింతుము విశాలాక్షమ్మకు పురిటి రోజులు సన్నిహితమయ్యను ఆమెకు పురుడు వచ్చి ఆపద దాటు వరకు నాయన తపో దీక్ష బూనినచో నడుమ అశౌచము వలన గాని ఇతర కారణముల వలన గాని భంగము ఆపాదించవచ్చునని ఎంచి దీక్ష బూనకున్నను రేణుకా పాదమును మాత్రము విడుచుటకు ఇచ్చగించక క్షేత్ర పురాణమునకు చెందిన గ్రంథములను పూజారి సహాయమున దేవస్థానము గ్రంథాలయము నుండి గైకొని సవిమర్శముగా పఠింపజొచ్చెను పురాణములలో పరశురామునియందు అవతారము ఆవేశమైనట్లు చెప్పబడెను అవతార కారణము మాత్రము అన్నింటియందు అన్ని విధములుగా చెప్పబడి ఒక్కటియూ హేతువును సమంజసముగా పోషింపకుండెను దశావతారములలో మొదటి ఐదు అమానుషములై లాక్షణిక భాషలో చెప్పబడిన జ్ఞాన సాధన మార్గ ప్రకాశకములనియు ఏనాడో నాయన గ్రహించను అనగా దశావతారములలో మత్స్య కూర్మ వరాహ నారసింహ వామనావతారములు అమానుషములు అని మనకి తెలుపుతారు అనగా అవి మానవ శరీరమును ధరించినటువంటి అవతారములు కావు అయితే నాయన యొక్క ఉద్దేశము ప్రకారముగా అవి లాక్షణిక భాషలో మనకు తెలుపబడినటువంటి తత్వార్థ రహస్యములను జ్ఞాన సాధన మార్గములను తెలిపేందుకు మన ఋషులు ఆ విధముగా ఆ దశావతారములను మనకు తెలిపి ఉన్నారు లాక్షణిక భాష అనగా మెటఫారికల్ లాంగ్వేజ్ అయితే షష్టావతారము నుండి అవతార పురుషుడు చరిత్రాత్మకుడై తన చరిత్ర నుండియే ఆత్మతత్వమును ప్రదర్శించి ఉద్ధరించిన ఆదర్శ పురుషుడు కావలను కనుక నాయన సల్పు విమర్శ అట్టి దృష్టితో కూడి ఉండెను మానవ శరీరమును ధరించినటువంటి ఇంద్రావతారణము వలన మనకు మనిషి తన యొక్క జీవితమునందు తపస్సు ద్వారా తాను సాధించగలిగినటువంటి అమోఘమైన అస్త్రవిద్యలను జ్ఞాన విద్యలను మనకు తెలిపినటువంటిది మొట్టమొదటి అవతారము పరశురామావతారము గ్రంథములందున్న జమదగ్ని కుటుంబ కథలను ఇట్లు నాయన పరీక్షించుచుండగా పూజారి ఒకనాడు ఒక హిందీ రామాయణ ప్రచురణమును తెచ్చి తనకు హిందీ కొంత వచ్చిన కారణమున రేణుకా కథాఘట్టములను ఘట్టములను చదివి నాయనకు అర్థము చెప్పెను ఆ గ్రంథము బొంబాయిలో పంతొమ్మిది వందల సంవత్సరములో ప్రచురితమై మిగిలిన రామాయణ ప్రచురణములలో లేని రహస్య విషయములను కొన్నింటిని పేర్కొని నాయన బుద్ధి యందు సత్య విమర్శకు ఎంతో తోడ్పడెను ఈ గ్రంథమునందు తెలిపినటువంటి కథాంశములకు ఆధారములు ఏ పూర్వ గ్రంథమునందుండి గ్రహింపబడెనో తెలియలేదు సాధారణముగా వాల్మీకి రామాయణము ఆధార గ్రంథమని పెక్కుమంది విశ్వసించుచు తమ విశ్వాసమునకు కారణముగా రామచరిత్ర కాలమునాటి వాల్మీకి ఋషియే దానిని స్వయముగా వ్రాసెనని పలుకుదురు వాల్మీకి ఋషి నాటి భాష ఎక్కడ రామాయణ రచన భాష ఎక్కడ అజగజాంతరమై భేదమున్నను పండితులు సైతము భ్రమకులోనై ఈ వాల్మీకి పేరున వెలసిన గ్రంథమే ప్రమాణముగాక దానికి ఇంకనూ ప్రమాణము వేరొకచో ఉండవలెనని తలపెట్టరు రామాయణ కాలము నాటి వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణమునందు సంస్కృతము అతి ప్రాచీనమైనటువంటి సంస్కృత భాష కావలే అయితే ఈనాడు లభ్యమవుతున్నటువంటి రామాయణమునందున్నటువంటి సంస్కృతము అతి నవీనమైనటువంటి సంస్కృతమై అది ఋగ్వేదకాలపు సంస్కృతమును కూడా పోలియుండలేదు ఋగ్వేదములో ఉన్నటువంటి సంస్కృతమే అతి కఠినమైనటువంటి సంస్కృతమై ఆ సంస్కృతమునకు భాష్యము తెలుపుట ఈనాటి పండితులకు సాధ్యము అయితే ఇక రామాయణము నాటి సంస్కృతము ఎంత ప్రాచీనము కావలను అయినప్పటికీ కూడా భాషలో ఇంత భేదము కనబడుతున్నా కూడా పండితులు దానిని గమనించక ఇది వాల్మీకి పేరున ఇంకొకరు రాసినటువంటి రామాయణం అయ్యుండవలెనని భావించక ఏ వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణం అని భావించి దానినే ప్రమాణమని ఎంచి అందు విషయములు కల్పితములయ్యున్నను కూడా వాటినే ప్రజలందరికీ కూడా బోధించుచున్నారు ఇది నాయన భారత చరిత్ర పరీక్ష అనేటువంటి అతి అద్భుతమైనటువంటి విమర్శా గ్రంథమునందు సంస్కృతమునకున్నటువంటి ప్రాచీన కాల నవీన కాల అలాగే ఋగ్వేదపు మధ్యకాలపు నాటి సంస్కృత భాషలను మనకు తెలిపి భాషను ఆధారముగా చేసుకుని కాలమును నిర్ణయించగలిగేటువంటి సామర్థ్యమును కూడా ప్రదర్శించి ఉన్నారు పండితులు అంతర్దృష్టిని పొంది వైదిక సంస్కృత పదములలో ఉన్నటువంటి అంతరార్ధములను తపస్సు ద్వారా గుర్తించాలని అప్పుడే సంస్కృత భాష మనకు అవగతమవుతుందని నాయన అందుకు తపస్సే మూలమైనటువంటి ఆధారమని తన యొక్క జీవితములో ప్రత్యక్షముగా ప్రదర్శించియున్నారు నాయన ఇట్టి తెగలోని పండితుడు కానందున సత్యప్రేరణమిచ్చు కథను ప్రమాణవచనముగా ఎంచి మిగిలిన గ్రంథములలోని కథలను కల్పితములుగా నిర్ణయించెను లభ్యమైన హిందీ ప్రచురణము నుండి తెలిసిన కథాంశములతో చేర్చి మాహాత్మ్యమును నాయన జోడించుకొనగా షష్టావతార కారణములు రఘుకుల రాముని కథగా కొన్ని మార్పులతో కూర్చి దిద్దబడినట్లు అవగతమయ్యను బ్రాహ్మణుడు ఋషిపుత్రుడు అగు భార్గవరాముని కథను నీచపరచి క్షత్రియకులమందు ఒక రాముని సృష్టించుటకు ఈ కవులు రామాయణమును రచించియుందురని నాయన బుద్ధికి తట్టి ఆనాటి చరిత్రములను విమర్శించుకొనెను జమదగ్ని వశిష్ఠ విశ్వామిత్రులు సమకాలికులై అప్పటి దేశ క్షేమమునకు అవతారమును సాధించినవారని తోచెను వారిలో జమదగ్నిపుత్రుడైన పరశురామునియందు ఆవేశరూపమున అవతరించిన దైవాంశ నుండి విదితమైన జ్ఞాన విద్యాభాగమును వశిష్ఠుడు వివరించి లోకమునకు ఉపదేశించగా విశ్వామిత్రుడు అస్త్రవిద్యాభాగమును గ్రహించి ఉపదేశించినట్లు స్ఫురించెను ఈ ఉభయుల వలన ఉపదేశింపబడి తమస్థాపములను జయించి లోకయాత్రను నిరాఘాటముగా నడిపిన రఘురాముడు పూర్ణ జీవ సాంకేతికుడై ఆధ్యాత్మ విషయములను లాక్షణిక భాషలో బోధించిన రామాయణ కథకు నాయకుడైయుండునని స్ఫురించెను పరశురాముని వలన స్వయముగా గాకున్నను అతని తత్వమును ప్రసాదించు దివ్యాస్త్ర స్పర్శచే శ్రీరామునియందు ప్రారంభమైన అవతరణమును సూచించు కథను శ్రీరామాయణమందు అందులకే విడువజాలకపోయిరనియూ అదియే విశ్వామిత్రుని ఫలమై రాముని యోగకార్య సాధనకు ఉపకరించి తుదకు వశిష్ఠుడు బోధించిన జ్ఞానమార్గమున అతని చేర్చెననియూ నాయన ఈ కల్పిత కథలయందు చెప్పబడిన సూక్ష్మసారముగా గ్రహించెను బుద్ధియందు ఇట్టి దివ్య ప్రబోధమును పొందిన పిదప చరిత్రమును ఇట్లు నాయన సమకూర్చుకొనెను కార్తవీర్యార్జునుడు అన్యదేశము నుండి వచ్చిన హైహవులకు ప్రభువు హైహవులు ఎదుకులమునకు చెందినవారై భారతదేశమందు ఆక్రమింపబడిన పశ్చిమ దిగ్భాగములో వెస్టర్న్ ఇండియా ప్రస్తుత మహారాష్ట్ర కేరళ కన్నడ రాష్ట్రములున్న భూఖండమున ప్రబలియుండిరి వీరి రాజ్యమునకు మాఖిష్మతీపురము ముఖ్య పట్టణమైయుండెను భర్తలను మార్చుకొనుట స్త్రీలకు దోషముగాదను నెపముచేత వీరు స్త్రీలను అపహరించుచు జనకంటకులైరి వీరి ప్రభువైన కార్తవీర్యార్జునుడు ఇట్లే తన సామంతరాజులను స్త్రీల కొరకు పీడించుచుండా వారు తమ కుమార్తెలను అతనికి భార్యలుగా వచ్చి తమ కుల గౌరవములను గోల్పోయిరి చిత్తను సామంతరాజు ఈ విధముగా తన కుమార్తెలలో సత్యయనుదానిని కార్తవీర్యునకిచ్చి వివాహము చేసి దుఃఖించెను అతనికి ఇంకొక కుమార్తెయే రేణుక ఈమె సౌందర్యవతియే కాక దివ్య లక్షణములు గల యువతి ఈమె కార్తవీర్యుని బారి బడకుండుటకై వాని రాజ్యమున కావలనున్న జమదగ్నికి ఈమెను తండ్రి వివాహము గావించెను రేణుక జమదగ్నులు పుత్రులను బడసి బహుళ తపస్సంపన్నులైయుండగా వారి గర్భమున దివ్య తేజస్సంపన్నుడైన భార్గవరాముడు లోక కళ్యాణము కొరకు ఉదయించి మునుల ఆశీర్వచనము పొందెను ఇతడు యుక్తవయస్సును పొందుసరికి కార్తవీర్యుని యొక్క వాని అనుచరుల యొక్క పాపము పండియుండెను వాణి ఎదుర్కొను ఉపాయము దోచక ఆర్యకులములు అడవిబట్టి తపోరహితులై పతనము కానున్న సమయమున భార్గవరామునియందు దైవాంసావతరణమయ్యను ఈ అవతరణమునకు కారణములను కల్పించు శక్తీశ్వరులు అదివరకే రేణుక జమదగ్నులను బొందియుండి ఒకనాడు సోదరియుగు సత్య ఆహ్వానమున ఆమెను చూచివచ్చుటకు రేణుక మాఖిష్మతీపురము వెళ్ళి మరళి వచ్చినప్పుడు ఆమెను తన ఆశ్రమమునకు ఆహ్వానించెను నేను వచ్చినచో పరివార సహితముగా రావలసియుండునుగదా మాకు ఆతిథ్యం ఇయ్యగలవా అని ఆమె ప్రశ్నింప మాకున్న దానితో మేమిచ్చి తృప్తివరతుమని రేణుక బదులిడి వచ్చెను మరికొద్ది దినములకు కార్తవీర్యుడు రాణులతోడను రక్షక సేనలతోడను ఊడి వేటకై బహుదూరమేగెను వేట వినోదమందు హద్దు తెలియక అతడు తన మండలము దాటి జమదజ్ఞాశ్రమమునకు చెంతనున్న అడవిలో చిక్కుకొనెను అప్పుడు ఆహార పదార్థములు తమ వెంటనున్నవి క్షీణించిన కారణమున సేనలు కలవరపడి చారుల వలన అనగా డిటెక్టివ్స్ వీరి వలన జమదజ్ఞాశ్రమము చెంతనేయున్నదని విని రాణియగు ధైర్యము చెంది రేణుకను చూడనేగెను వారి ఆపద నెరిగి రేణుక తన భర్త యొక్క కమండలోదకమును జల్లి అన్నరాసులను కల్పించి సత్యను సంతోషపరచెను కానీ ఈ మహిమా ప్రదర్శనము వలన ఆమె కార్తవీర్యార్జునయందు కూడా కల్పించినదయ్యను దుష్టబుద్ధి ప్రకోపింపగా అతడట్టి మహిమాన్వితమైనటువంటి స్త్రీని రాణిగా బడయగోరి జమదగ్నిని శీర్షఘాతముచే మూర్ఛబుచ్చి రేణుకను అపహరించి సేనలతో పలాయనమయ్యను కాని రేణుకను ముట్టుటకు మాత్రము అతడు జంకి ఆమెను స్త్రీ పరివారములచే బంధింపజేసెను ఆమె ఇట్లు అపహరింపబడిన సమయమునకు పుత్రులు అడవికి ఉండిరి కారణములిట్లు కల్పించి మానవ శరీరమందు అహంకృతిచేత అపహరింపబడు మూల ప్రజ్ఞవలె రేణుక అపకృతయైనను పవిత్రతను గోల్పోకయుండెను అనగా మన యందు ఉన్నటువంటి ఈ అహంకారము నేను నేను అని విజృంభించుచు ఈ శరీరమే నేనని ఏ విధముగా మూలమయ్యున్నటువంటి ఆ ప్రజ్ఞచేత సకల కార్యములను నిర్వర్తించుచు ఆ కార్యములకు కారణమయ్యున్నటువంటి మూల శక్తిని గుర్తింపక మన యందు ఏ విధముగా ఈ మాయలో పడి ఉన్నదో ఆ విధముగానే కార్తవీర్యార్జునుడు ఈ మూలమయ్యున్నటువంటి అహంకృతి రూపమున ఉన్నటువంటి రేణుకామాతను అపహరించినను మూలమయ్యున్నటువంటి ప్రజ్ఞకు ఏ విధముగా అయితే కళంకము లేదో అంతటా ఉన్నటువంటి ఆ ప్యూర్ కాన్షియస్నెస్ దానికి ఏ విధమైనటువంటి కళంకమును మనం ఆపాదింపలేము ఆ విధముగా ఈ రేణుకామాతను అతను తాకలేక ఆమె యొక్క పవిత్రతను ఆ రకముగా కాపాడినటువంటి వాడయ్యను అందుకనే అపకృత అయినటువంటి రేణుక తన యొక్క పవిత్రతను కోల్పోకయుండెను ఈ విషయము మనకు రామాయణమునందు కూడా రావణాసురుడు సీతాదేవిని అపహరించినప్పటికిన్ని సీతాదేవిని తాకజాలక ఆమె యొక్క పవిత్రతకి భయము చెంది ఆమెను అపకృతైనటువంటి సీతాదేవిని ఆ విధముగా తన యొక్క స్త్రీ పరివారముల చేత ఆయన బంధించి ఉంచినట్లుగా మనకి రామాయణమునందు కూడా తెలిపి ఉన్నారు ఈ రెండు కథలలో ఉన్నటువంటి సామ్యమును మనము గ్రహింపవలను అయితే జమదగ్ని నుండి మేల్కాంచుసరికి పుత్రులు అడవి నుండి విచ్చేసిరి మిగిలిన సోదరుల వలె కర్మభీరువు కాక రాముడు ధీరుడై తల్లిని తెచ్చుటకు ఉద్యుక్తుడయ్యుండగా శరీరగత ప్రాణములను నాడులయందు మధనమునర్చు ప్రదీప తపోగ్నివలే మేల్కాంచినటువంటి జమదగ్ని యొక్క తపోగ్ని ప్రియపుత్రుడైన రాముని బొంది శత్రు మధనమునకు తొలుత పటుతరాస్త్రశక్తిని కల్పించెను ఆ అస్త్రశక్తి వలన బలమైన కార్తవీర్యుని సేనా సహితముగా చంపి భార్గవరాముడు తన తల్లిని ఇంటికి తెచ్చెను శత్రువులను కృత్త శిరస్కులను గావించిన ఈ శక్తి కృత్తికాశక్తి యగుటలో ఆశ్చర్యము లేదు దానిని పొంది ఆ శక్తిని పుత్రికగా భావించినటువంటి దక్షుని గాక తల్లిగా భావించినటువంటి భార్గవరాముడు నిజమునకు కార్తికేయ తత్వము గలవాడయ్యను దీనికి అర్థము పూర్వపు ప్రకరణములలో అతితేర్ దక్షోజాత అని ఒక వైదిక ప్రమాణమును నాయన వివరించి ఉన్నారు అనగా అదితి దక్షుని నుంచి పుట్టినది దక్షుడు అదితి నుంచి పుట్టాడు వైదిక ప్రమాణము కలిగినటువంటి ఈ వాక్యమునకు యదార్థమును నాయన మనకు తెలిపి ఇందులో ఉన్నటువంటి పాత్రలకు గల ఆ సామ్యమును కూడా నాయన మనకు తెలిపి ఉన్నారు అయితే దక్షుడికి కూడా శిరఖండనము ద్వారా అహంకారము నిర్మూలింపబడినట్లుగా అక్కడ మనము తెలుసుకున్నాం ఈ శక్తి అని ఏదైతే తెలుపబడుతున్నదో ఏ వజ్రవైరోచనీ శక్తి మానవుని ఎందు అహంకారమును మర్ధించి అహంకారమును సంహరించి అతని యొక్క ప్రజ్ఞను మూల ప్రజ్ఞయందు ప్రతిష్ఠింపజేసి బాహ్యాంత తమ స్థాపములను రెండింటిని అనగా బాహ్య శత్రువులను శత్రువులను కూడా నాశనమునరించేటువంటి శక్తియే ఇక్కడ కార్తికేయావతరణ శక్తి అదియే కృత్తికా శక్తి దీనినే మనము వజ్రవైరోచనీ శక్తిగా చిన్నమస్తా విద్యయందు ఉపాసించుచున్నాము ఆ వజ్రవైరోచనీ శక్తి యొక్క ఆవిర్భావ ఘట్టమే ఇంటికి వచ్చిన పిదప మానవుల అంతఃశత్రు నాశనమునకు గల మార్గమును సూచించు కథయే సంభవించను భార్గవరాముడు రుద్రగ్రంథి భేదమును సాధించి నిజస్వరూపము నెరిగించు తపోన్ముఖుడయి ఉన్నట్లు గ్రహింపవచ్చును అది సిద్ధింపజేసినదియు తొలి అస్త్రమే అది జమదగ్నిముని ఇచ్చినటువంటి అస్త్రము ఎట్లనగా అహంకారమనబడు శరీరగత వృత్తిని సూచించినటువంటి వాడు అనగా బంధ కారణమగు తమో రూపుడు ఇక్కడ కార్తవీర్యార్జునుడైనచో యందు అహం వృత్తిని స్ఫురింపజేసిన శక్తి అపకృత రేణుకాగును కదా అనగా ఈ వృత్తి అని చెప్పబడుతున్నటువంటిది ఆలోచన మన ఎందు ఆలోచన వలననే నేను అనేటువంటి ఒక ప్రత్యేకమైన ఆలోచన నడుమన ఉదయించుట వలన మూలమై ఉన్నటువంటి ప్రజ్ఞను మనము అపకరించుచున్నాము అదియే ఇక్కడ అపకృత రేణుకకి మనము తెలుసుకోవలసినటువంటి అర్థము వృత్తిగతమైన వృత్తిని అనగా ఆలోచనలకు వశమై ఉన్నటువంటి ఈ ఆలోచనను నేను అనేటువంటి ఒక ప్రత్యేకమైన ఆలోచనను స్ఫురింపజేయు బుద్ధివలెనున్న ఆమె నిజగృహమును జొచ్చుటకు పూర్వము ప్రవృద్ధ గతిముఖమును గోల్పోయి నివృత్త గతిముఖమును ముఖమును పొందవలను అదియే తపో మార్గము ప్రవృద్ధమనగా డెవలప్ అవుతోంది నివృత్తి అనగా ఈ మూలమయ్యున్నటువంటి అహంస్ఫూర్తి ఎందు లీనమగుట అహంకారమని నేను నేను అని ప్రత్యేకముగా విజృంభించేటువంటి ఈ వృత్తి తన యొక్క మూల శక్తియందు లీనమగుట అందే నశించుట అదియే ఇక్కడ శిరఖండనమునకున్నటువంటి యదార్థము ఆ రకముగా మనము ఈ తత్వార్థ రహస్యములను ఈ రేణుకామాత యొక్క జీవితమునందు మనము తెలుసుకోవలే అయితే ఈ నివృత్తిగత ముఖము ఆమె పొందవలెను అదియే ఇక్కడ తత్వార్థ రహస్యము ఆమెకు విధింపబడినటువంటి శిరశ్చేదం అదియే ఛేదింపబడిన శిరస్సును ఆమెయే స్వయముగా పట్టుకొనెను చిద్రూపిణి అయిన ఆమె స్వయముగా ధరించిన శిరస్సుచే చిన్ముఖి అయ్యనని భావము అట్టి మూల దృష్టి ఈశ్వరాజ్ఞ వలనగాని ప్రాప్తించదు కనుకనే తండ్రి ఆజ్ఞను బొంది రాముడు ఆ ఆజ్ఞ సంబంధమైన అస్త్రముతోడనే ఆమె యొక్క శిరస్సును ఛేదించెను అప్పుడు ఆ అస్త్రము జ్ఞానప్రాప్తినిచ్చు రమణాస్త్రము వలె మూలాన్వేషణ మార్గమునకు ఒప్పినట్లయ్యను ఈ విధముగా సంస్కరింపబడిన రేణుకామాత యొక్క కథ నాయనకు ఉల్లాసమునిచ్చెను కానీ పరశురాముని తల్లి అయిన రేణుక ఇరవైసార్లు తన గుండె బాదుకొనుటకు గాని పరశురాముడు ఆ లెక్కననుసరించి సార్లు తన అస్త్రము చేత భూమిని జయించుటకు జయించుటకుగాని గల అంతరార్ధము విదితముగాక నాయన దాని విమర్శను అంతతో విడిచెను ఇంతలో విశాలాక్షమ్మకు పన్నెండు మే పంతొమ్మిది వందల ఎనిమిదిన పురుడు వచ్చి ఆడపిల్ల పుట్టిన వార్త తెలిసి ఆపదలను గట్టెక్కిన సంతోషముతో నాయన వేలూరు వెళ్ళెను ఓం తత్సత్ इंद्रो विश्व राजति